కర్నూలు జిల్లా స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పన్నె నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విశాఖలో పర్యటిస్తే జగన్ వెన్నులో వణుకు ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రాజధాని మార్పు పేరుతో ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి భూకంప కోణాలకు జగన్ తెగబడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విశాఖ పర్యటనలో కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరేందుకు వైసీపీ రంగం సిద్దం చేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుందన్నారు. ధనవంతుల భూములు కాకుండా పేదలకు చెందిన భూములను మాత్రమే లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. డైరెక్ట్ గా వారి నుంచి అడ్డుకుంటాము అడ్డుకుంటామని చెప్తే పోలీసు మరి ఎందుకు అజాగ్రత్తగా ఉన్నారు? ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎందుకు చూస్తూ ఊకున్నారు? అక్కడ సంబంధించిన లీడర్లు ఎందుకు అదుపు తీసుకోలేదు? ఏదైతే ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు గారు రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రావద్దండి, మీరు ఒక 50 మంది 60 మంది లీడర్లు రాండి అని చెప్పినటువంటి వాళ్ళు సుమారుగా 1000 మంది పైన వైకాపా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు. తప్ప తాగి మందు సీసాలు కూడా ఒక టీవీలో చూపించారు, మందుకు తాగుతున్నారు. తప్ప తాగి పంపించి చంద్రబాబు పైన, ఆయన పైన చెప్పులు, రాళ్ళు, టమోటాలు విసరండి. ఆయన పర్యటన అడ్డుకోవాలి, అవమానం చేయాలా, ఎనక్కు పంపాలా అని చెప్పి ఇలా కచ్చగట్టి ముఖ్యమంత్రి గారు స్వయాన మంత్రులకు పురుగొల్పి మంత్రులు ఉండి అక్కడ చేయించారు. పాదయాత్ర చేసినప్పుడు మీకు బలగాలతో పాటు హై సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు ఆ రోజే పాదయాత్రను అడ్డుపోయింటే ఈ రోజు మీరు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాళ్ళ. ఈ రోజు మా అధ్యక్షుల వారు వస్తుంటే మీకు ఎందుకు అంత భయం? అంతేకాకుండా ముఖ్యంగా వైసీపీ నాయకులను వాళ్ళు విచ్చలవిడిగా రోడ్లపై వదలడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం లీడర్లు అక్కడ పర్యటిస్తున్నారు అని అంటే మొత్తం వాళ్ళనందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్స్ రద్దు చేశారు, ఇసుక పరిస్థితి బాగాలేదు, తర్వాత రేషన్ కార్డ్స్ కట్ చేశారు, అన్ని విధాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీస్ ఫండ్స్ అన్నిటిని డైవర్ట్ చేశారు. అవి అడగడానికి ప్రతిపక్షంలో మరి ఒక ప్రతిపక్షం ఉంటుంది ప్రజాస్వామ్యంలో, అవి అడగడానికి ఈరోజు యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిని, మరి ఎన్నో ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి గారిని మరి అడ్డుకోవడం అనేది ఎంత పాశవికమైన చర్యనో ఈ సందర్భంగా అర్థం అవుతా ఉంది.